ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మనసులంటే లెక్కలేదా నీకు? చూ, చూడనైటా పోతాన్నావు, మందలిచ్చలేవు. నేనన్నా, నేను మందలిచ్చుడన్నా నీకు ఇట్టవే లేకపోయేవదిని. నన్ను నీ ఇంటికి రావద్దంటివి, నీ గల మీద ఒక్కద్దంటివి, ఇక ఏ ముఖం పెట్టుకుని నిన్ను మందలియ్యాలవదిని. నా ఇంటికి రాకు, నా గల మీద ఒక్కమన్నా కానీ నన్ను మందలియ్యకమని చెప్పినా నీకు? నీ బిడ్డ నేను ఎట్టిగా చేసుకున్నాడా? నా ఇంటికాడ సంబరంగా తినుకుంటుంటుంది బిడ్డ. నేను ఎప్పుడన్నా అన్న నవ్వదిని, గట్లా మాట్లాడబడితివి. నీ బిడ్డ పని చేసినా చేయకున్నా కడుపుకు మాత్రం సుఖంగా తిని నీడ పాటుకు మంచుకుంటాంది. ఇక నువ్వేమన్నా విలువే చేస్తలేవు, చూసుకుంటా పోతున్నావు. అట్లా అనుకోవదిని, నిన్ను మందలిస్తే ఏం తప్పు తిత్తవో అని సప్పుడైకపోతున్నావు. ప్రతి మాటకు నేను తప్పు తీసిన వాళ్ళు కనబడుతున్నానే. ఆహా, ఏ హుషారుతనం నేర్చినవే. అవ్వ అవ్వ బిడ్డ బిడ్డే, మంచిగా దొరికిరా నా పానానికి. మీరు నేనేం చేసినా నా బిడ్డ ఏం చేసింది వదినే? మేమేం తప్పు చేయకుండా నా బిడ్డ నా ఇంటికి రాకుండా చేసినావు, నేను దాన్ని చూసుకోకుండా చేసినావు. నాకు ఎదురు మాట్లాడితే నువ్వు అయితే నీ బిడ్డ అయితే నాకు బుద్ధి వచ్చినప్పుడే నీ ఇంటికి నీ బిడ్డను తోలుతా. ఊపికే నువ్వు రావద్దు, నీ ఇంటికి నీ బిడ్డ రావద్దు. నాకు విలువేయకుండా పోతున్నావు కదా, నీ ఇంటికి నీ బిడ్డను పంపియా, నా కొడుకును పంపియా, నువ్వేం చేసుకుంటావు చేసుకపోయిగా. అసలు ఏందే నీకేమనిపిస్తుంది? నేను ఇంట్లో ఉండా నా పోవన్నా, నువ్వు చేసే పనులు లేకు ఊళ్ళో నా ఇజ్జత్ మాడం పోతాంది. మళ్ళీ ఏం చేసాడం? ఏందే తుపలు పోతాడే మా అతను లొల్లి పెట్టుకున్నావాట. గాయ జోలికి నువ్వెందుకు పోయినావు? ఉన్నకాడ ఉండకపోతే ఎత్తలే నీకు. నిన్నేమంటావే ఏంద్రా, ఇంట్లో గెలిచి అడుగుతాను అంతకన్నా ఏమిచ్చేప్పిందా నీకు మీ అత్త? నువ్వు అనే మాటలు మా అత్తనే చెప్పన్నా, ఇంట్లో ఉన్నకాడ నాకు తెలుతలేవా? ఓ అన్నిటికి తప్పే తిత్తావు. తొవ్వట పోతే నన్ను చూసి చూడనంటే పోతుంది, నన్ను మందలియకుండా. నేను అంటే కదా లెక్క లేదా? మందలియన వాడు నేను మందలిచ్చిన, అయితే ఏమైంది? ఇది కూడా తప్పే నారా? నేను బాగా మందలిచ్చిన నీ అత్తలు. ఆహా, అన్ని చెప్పుకున్నా అన్నికి ఇంకే పెద్దమ్మ కూడా చేసే పని లెక్కింది. అత్తమ్మ ఓర్చి ఓర్వలేక అన్ని ముట్టించుకోకు. ఓర్వంది నేను కాదే మీ అవ్వ, ఉండే లేని అని నా కొడుకు చెప్పింది. అలా వచ్చిన తిడతాడు మీకు అంత సల్లబడ్డే. ఎన్ని మాట్లాడినా నీతో ఇంతే అమ్మా, ఏది అర్థం చేసుకోవు. నీతో మాట్లాడితే తలకే ఖరాబ్ అవుతుంది. ఏయ్, నువ్వు పని చేసుకోపో. నేను అన్నం తిందామని చూసేసరికి అన్నం లేదు, మళ్ళీ పెట్టుకుని తిన్నా. దాంట్లో తప్పేమున్నది అత్తమ్మ? నాకు తెలిసే నీ కవాతులు, నా ఇంట్లో అంటుకుంటే నీ అవ్వకు దారా పోతున్నావు. నేనెందుకు దారా పోతా అత్తమ్మ? అయినా మా అమ్మగారింటికి పోనే పోకంటివి, ఇక నీ మాటగా దాకా నేనెప్పుడు పోతి. ఈ రెండు రోడ్డు గంజులా అనిపించడానికి నీ అవ్యమాన్ని ఇచ్చిదలా నీ అయ్యమని సంపాదించి పెట్టిపోయిందా? అరే నేను పెట్టలేదత్తమ్మ. నువ్వు మా ఏరికే నేనే లేనప్పుడు అండుకొని కొంటపోవుడు, పెట్టాచుడు ముచ్చినా పెట్టుడు నాకు తెలియదు అనుకుంటావా నువ్వు? నేను ఎప్పుడు అండకపోయినా ఏమండకపోయినా చెప్పు, మరి నువ్వే చెప్పత్తమ్మా. నేను చెయ్యని తప్పులకు నన్ను ఎందుకు ఇట్లా బంధం చెప్తాను? ఈ సాడు సాడు ముచ్చట్లు పెట్టుడు, అన్ని జారేసుడు, నాకు అన్ని తెలుస్తాయే, నువ్వు చెప్పకపోయినా తిన్నావు కదా పండుకపోయిగా. ఇంకోసారి ఇట్లా చేస్తే ఏం చేయాలో చేస్తా బిడ్డ, మర్జాతక్కది.
చూస్తున్నావు? ఎందుకు ఏడుతున్నావు? నేను ఇంట్లో ఇంట్లో నాతోటి కాదు, ఇంట్లుంటే నాకు అడవిల్లో జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీ అమ్మ రోజు రోజుకు మాటలతోటి నాకు నరకం చూపిస్తుంది. మళ్ళీ కుంపడి పెట్టింది మా అబ్బ. నువ్వు అన్నం తినిపోయాక నాకు ఆకలి అవుతుందని చూస్తే అలా అన్నం లేదు. నేను బియ్యం పెట్టుకొని తిన్నందుకు రెండు రెండు గంజలాలు అనుకుంటా. మీ అమ్మకు దారం వస్తాను అని ఇష్టం వచ్చిన మాటలు అంటాను. నువ్వు కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు అని లొల్లైన ప్రతిసారి అంటాను. కదా ఓపిక పట్టే శక్తి కూడా నా ఒంట్లో లేదు. ఇక నాతోటి కాదు. మీ అమ్మకి ఇష్టం లేకుండా నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈ మాటలతో నన్ను హింసించడానిక? ఇక నాతో అయితే లేదు, ఆ మాటలు నేను వాడలేను. నువ్వు ఏడవకే స్వప్న, నువ్వు ఏడితే నేను చూడలేను. మా అబ్బాతో నేను మాట్లాడుతున్నా స్వప్న, నువ్వు ఏడవకు. ఊకో, నువ్వు ఎంత మాట్లాడినా మీ అమ్మ గుణం మారది, నన్ను చూస్తేనే ఓర్వది. మనం బయటకు పోయి బతుకుదామా, లేకుంటే నేను మా అమ్మ దగ్గరికి పోవన్నా. నువ్వేం మాట్లాడు, నేను మా అమ్మతో నేను మాట్లాడుతున్నా. అమ్మా అమ్మా, ఏంద్రా ఊకేదా, ఎందుకు ఏడిపిస్తానమే? ఏడిపోయింది మంచిగా ఉంటుందా నీకు? ఓ ఏడిపిస్తున్నా పోంది, ఎందుకు ఏడుతున్నా కూర్చోని. ఏమైందిరా అంత అవమానం అవుతున్నావు? ఎందుకు అట్లా మోసపోతున్నావు? అక్కడ నువ్వు అత్తమ్మ వెళ్ళిపోతున్నారట్నే. అయ్యో ఇదేం పాపనరా, ఇంత అధ్వానమారా? ఒక్కగానొక్క కొడుకుని ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టేటట్టు చేసుకున్నదారా? ఇంత కూడా జాలి దయ్యలేని గుణం అరా మీది? నా బిడ్డ ఏడికెళ్ళిందో, వాళ్ళు ఎట్లున్నారో నీకేమన్నా తెలుసారా? ఏడికేరో నాది రోజే, నాకు మా దోస్తు మదగాడు ఫోన్ చేసి చెప్పిండు. నేను ఇంటికో కూడా చూసిన, వాళ్ళ ఇంటికారు లేరు. బా బిడ్డ, మనం వాళ్ళు ఎక్కడున్నారో చూసేద్దాం. నువ్వేం భయపడకే, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నేను కనుక్కుంటా. కానీ నువ్వు భయపడకు, నువ్వు పోయి తెలుసుకుంటా. ఇట్లా ఎన్ని రోజులు నేర్చుకుంటా కూర్చుంటా? అన్నం తింటురా. నాకు అడ్డు, నాకు అన్నం తినాలని లేదు. ఇట్లా తినకుండా ఎన్ని రోజులు ఉంటావు? ఏంది బిడ్డ గట్ల ఎట్లయింది? నాకు ఒక్క మాటనే చెప్పకపోతే
తమ్ముడు వచ్చి చెప్పేదాకా నాకు తెలియకపోయే. ఏమని చెప్పాలి అమ్మ, అత్తమ్మ చిన్నదానికి పెద్దదానికి లొల్లులు పెట్టుకుంటా, నేను చెయ్యని తప్పులు కూడా నా మీద వేసి నన్ను తిట్టబట్టే, నన్ను చూస్తేనే ఓర్తలేదే అల్లుడు ఎందుకు ఇట్లా చెప్తున్నావు అమ్మ అని అడిగినందుకు ఈ ఇంట్లో ఉండకూడదు అని అల్లుడిని దొప్పేసింది. ఇంకేం ముఖం పెట్టుకుని ఆ ఇంట్లో ఉండమంటావమ్మ, ఇంకెన్ని రోజులు నొక్కి పట్టాలనే నేను, నాతోటి కాదు ఓపిక పట్టుడు. అయితే నాకు చెప్పవా బిడ్డ, నీకేమని చెప్పాలమ్మా, ఇంకెన్ని బాధలని నీ మీద రుద్దాన్నే, ఇంటి ముఖన రావద్దని ముఖం నిన్న చెప్పిందద్దమ్మ, కనీసం నా మొహం చూడడానికి కూడా ఇంటికి అనువు దొక్కుతలేవు, మళ్ళా తెలిసి నిన్ను ఇంకెన్ని మాటలు పడిపోయాన్నే అందుకే చెప్పలేదే అమ్మా. ఆ ఇంట్లో ఉండి రోజు తిట్టువాడే బాదు, ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళచ్చిందే మంచిదైంది అక్క, నువ్వు ఏడవకు. ఊకో బిడ్డ ఊకో. ఆ ఇంట్లోండి నువ్వు నాలుగు పూటలు తిన్నా మనశ్శాంతి లేకపోయి, ఇక్కడుండి ఒక్క పూట తిన్నా నీకు తృప్తిగా ఉంటుంది బిడ్డ. ఆమె ఎన్ని రోజులు కోపంగా ఉంటుందో ఉండని, నేను వచ్చిన కదా బిడ్డ, నేను లేనా ఊకో ఏడవకు. అంత కాన్పోన్ తప్పు నా బిడ్డ ఏం చేసింది అల్లుడు? మా అమ్మకు బాగా పైసలు పిచ్చేస్తామ్మా, మీరు ఎక్కువ తక్కువ కట్నం పోయలేదని సపనని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇంట్లోకి నిలబొట్టింది. ఒక్క తిన్నోళ్ళు బతుకుతుందో బతకని, సపనను నేను మంచిగా చూసుకుంటామ్మా, సపన గురించి మేమేం రంది పెట్టుకోకండి. ఎంత కట్నం పోయకపోతే ఇట్ల ఎల్లగొడతా, అయినా ఎవరు లేనట్టు మీరు ఇక్కడికి వచ్చి కిరాయికి ఉండడేంది అల్లుడు? అరే మన ఇంటికి పోదాం బిడ్డ. అంతే అమ్మా, మేము అక్కడ ఖర్చు ఉంటే అత్తమ్మ ఇంకా పగవెచ్చుకుంటది, రాంగా పోంగా నిన్ను మాటలు అంటది, అవన్నీ నాతోటి కాదు, మేము ఇక్కడనే ఉంటామమ్మా. ఏమన్నా అవసరం ఉంటే మూమాట పడకుండా నాతో చెప్పుది బావా, మీరు ఇబ్బంది పడకూరి. సరే సరే అమ్మా ఇట్లా పో. అరే శివంకరి, ఇంటి ముందుకి ఎలా పోతున్నావు, ఈ చక్కత్తలేవి ఎవరా? ఎందుకు రావాలే, ఎవరు ఉన్నారని రావాలే? ఉన్న మా అక్కనే వెళ్ళకూడదువి, నీ కన్న కొడుకని చూడకపోతే కోడలని చూసుకోపోతుంది, వెళ్ళకూడదువి ఇప్పుడు రా రా అంటే నేను కట్టా ఉండిపో నువ్వు ఒక్క వేయిగా. ఎందులో ఇట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడపోతే ఏం చేయమంటావు? కోడలు కట్నం తేలని కోడలు నడక తిన్నావు, కొడుకు అత్తగారి మాటలు వింటారని కొడుకును నడక తిన్నావు, ఇద్దరు కలిసి వెళ్ళిపోయి అడిగేసినావు, ఇంకేంది ఒకవేళ తురుతి ఉండిపో. వాళ్ళు ఇంటికి రావాలే పోవాలని నీకు ఉంటుందా? ఒక్కనే ఉంటావు, నీకు పైసలు ఉన్నాయి కదా పైసలతోనే ఉండిపో. అరే ఏదో ఊళ్ళో పొల్లగడని మందలిస్తే నాకు నిధులు చెప్పచ్చినవరా, నాకు పట్టంత ఆస్తుందిరా, నేను చచ్చదాక తిన్నా కానీ ఓడవంత ఆస్తున్నది నాకు. ఏదన్నా ఆపతాచినప్పుడు మనసులు అవసరపడతారు కానీ ఆస్తి అంతస్తులు అవసరపడే అత్తమ్మా. నువ్వు ఆ ఆస్తి అంతస్తులు చూసుకొనే నువ్వు మనసులను దూరం చేసుకుంటున్నావు. నా ఆస్తి అరగది, ఇప్పుడు చెప్పడానికి వచ్చింది నాకు పో. నీకేమన్నా అయినప్పుడు చెప్తుంది ఇప్పుడు కాదు. ఎవరిని పిలుస్తామంటే ఎవరు కనబడతలేరు తవ్వు అంటే ఎవరిని పిలవాలి? వదిని ఏమైంది వదిని? విజయ వచ్చినవా? అవ్వా జ్వరం బాగా వచ్చింది, అమ్మని మంచిదే నోరంతా ఎండిపోయింది. అయ్యో నీళ్ళు తీసుకొస్తాను వదిని. కళ్ళు తిరుగుతున్నాయి శంకరే.
శంకరి, ఊళ్ళో డాక్టర్కి ఫోన్ చేయిద్దా. అది విజయ, డాక్టర్ అది ఏమద్దు, నా కొడుకును నా కోడలకు ఫోన్ చేయి, వాళ్ళని చూడబుద్ది అవుతుంది, నేను చచ్చిపోతున్నా ఉంటాను. అయ్యో అలా రమ్మాలి విజయ, అలా రమ్మాలి, ఫోన్ చెయ్యి. నేను చెప్తావని నాకు జ్వరం వచ్చి 3 రోజులే, నా కొడుకు కోడలు ఉంటే నన్ను చూసుకుంటూ ఇంటికిరా, నా కడుపులో మెతుకు లేదు, నా కొడుకు కోడలు ఉంటే నన్ను చూసుకుంటుండే, నా చేతులారా నేనే చేసుకున్నా, నా కొడుకును కోడలు ఇంటికి వెళ్ళిపోయేటట్టు నేనే చేసిన. ఎవరు రాకపోయి ఎవరు చూడకపోయి నీకు ఇట్లా ఉంటే అవన్నీ నువ్వు చదువుతున్నావు, అయింది ఏదో అయిపోయింది, ఊకో. నా కోడలు ఉంటే నాకు మంచిగా చేసి పెట్టు, అది నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క నాడ దాన్ని ఓరో నన్న ఓర్వలే నేను, నేనే మంచిగా ఉంటే నన్ను కన్న కదలిక చూసుకుంటా. ఏమైంది అమ్మా, ఎందుకు చేస్తాను, బాధపడకు, నేను లేనా, నేను రాలేదా, దావకన పోదాంపా. నేను దావకన తీసుకోవడం అంటే అసలుకే అత్తలేదు బావా, మిమ్మల్ని చూసిరాక అన్నం కూడా తినా అన్నది, అందుకే మీకు ఫోన్ చేసిన. అల్లుడు స్వప్న అచ్చిరి కదా, ఇప్పుడైనా దావకనే పోదాంపా, ఇట్లే ఉంటే ఎట్లుంటా చెప్పు. ఏ దావకాన అదే విజయ, నా కొడుకు కోడలు వచ్చిర్రు నాకు అంతే సార్, నాకు ఇట్లా కావాల్సిందేనే, పైసలు ఉన్న అహంకారంతో అత్తాన్న పెత్తానతో నా కొడుకు కోడలను బాగా బాధ పెట్టింది నేను, వాళ్ళిద్దరిని మస్తు ఏడిపించింది నేను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక నేనే ఉద్ధరించిందే. నాకందరి విలువ తెలిసి వచ్చింది విజయ, నువ్వేం లేని దాని వాని, ఏం కష్టం పోలేదాని నిన్న అనరాని మాటలు అన్ననే విజయ, నన్ను క్షమించావు, మన అందరినీ బాధ పెట్టి నేనే మంచిగా ఉన్ననే. అత్తమ్మ ఏడవకత్తమ్మా, మేము వచ్చినాం కదా, మేము వచ్చినాక కూడా ఇంకా ఏడు తెత్తద్దమ్మా, ఏడవకు. ఏడవకపోతే ఏం చేయాలి సప్న, గన్ని మాటలు నేను అన్న కానీ మనసులో పెట్టుకోకుండా వచ్చినావు, నాకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదే, నీ అంత జ్ఞానం కూడా నాకు లేకుంటే. అయ్యో అత్తమ్మ, ఎందుకు ఏడుతాను, పాతయ్యాన్ని ఎందుకు అవుతాను, బాధపడకత్తమ్మా. నుంచి ఒక్కరోజు కూడా మిమ్మల్ని నిమ్మలే, పని చేసినా నిన్ను ఓర్వలేదు, తప్పు చేయకపోయినా నిన్ను అనరాని మాటలు అన్న, ఇంటికి వెళ్ళిపోయేటాడు చేసిన, మీరు దూరం అయితే మీ విలువరకు తెలిసి వచ్చింది విద్య. అమ్మా మేము ఏమైనా కావాలని వెళ్ళిపోయినావానే, నేను దూరం చేసుకొని మేము ఉంటావా అమ్మ, నేను వచ్చినా కదా, ఏం మేము ఇక్కడే ఉంటావమ్మా, బాధపడదు. అవునత్తమ్మా, ఇప్పటి నుంచి అందరం కలిసే ఉందాం, మీరు చేసిన తప్పును మీరు తెలుసుకున్నారు, మాకు అది చాలత్తమ్మా. విజయ, నీ బిడ్డను అనరాని మాటలన్నా గొంపించిందని మనసులో ఏం కోపం పెట్టుకోకే. కోపం కాదు వదిని, నువ్వు సంబరపడే ముచ్చట ఒకటి చెప్తే నీకు. ఏంటి? నేను చెప్పబోయే ముచ్చ తింటే నువ్వు మంచంలోకి వెళ్ళి లేచి ఎగిరి గంతెత్తావు, నీ జ్వరం ఎండవ పోతుంది. అవునా?
నువ్వు నానమ్మ కాబోతున్నావు, నేను అమ్మమ్మను కాబోతున్నా. అది తింట విజయ, ఎందుకంటే నా మనమని ఎత్తుకుంటాను, నువ్వు బలం కావాలి కదా. సప్న అమ్మకు తినడానికి ఏమో నండిపోవే. సరే.